క్రియేషన్స్, నెక్స్ట్ మారుతి ట్యాక్సీస్, దాని మీద రోజులు మారాయి సినిమా. మురళి డైరెక్టర్గా ఈ సినిమాకి నేను కథ అందించడం జరిగింది, స్టోరీ స్క్రీన్ ప్లే. రైటర్ రవి యాక్చువల్లీ దీని డైలాగ్ రాశాడు. అట్లాగే కృతిక చేతన్ మెయిన్ హీరోలుగా, నెక్స్ట్ తేజును నోకరాజు దీనికి వన్ ఆఫ్ ద లీడ్గా చేశారు. వీళ్ళు నలుగురు పేర్స్ మధ్య జరిగే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఈ లవ్ స్టోరీని డెఫినెట్గా మీకు సినిమా మొత్తం గ్రిప్పింగ్గా ఉండేలా ఈ సినిమాని స్క్రీన్ ప్లే అది చేసుకోవడం జరిగింది. ఈ సినిమాకి పర్టికులర్గా డైలాగ్స్ చాలా బాగా రాశాడు రవి. చాలా మంచి పేరు వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్కి చాలా మంచి పేరు వచ్చింది. నిన్నే కాపీ చూసిన అందరూ కూడా చాలా బాగుందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. రీసెంట్ ఫిల్మ్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనటంలో సందేహం లేదు. ఆయన కథా స్క్రీన్ ప్లే ఇచ్చారు. సో నాకు ముందుగా నేనైతే ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన చేద్దాం అనుకున్న కథను నాకు ఇచ్చి నన్ను డైరెక్టర్ చేసిన దానికి. ఆయన సినిమా చూసిన తర్వాత ఒకటే మాట అన్నారు, అంటే చూస్తున్నంతసేపు నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. చూసిన తర్వాత ఆయన ఒకటే అన్నారండి, నా కథని నేను డైరెక్ట్ చేస్తే ఎలా ఉందో అలా అనిపించింది నాకు, చాలా బాధ తీసాం మురళి అని చెప్పి అన్నారండి. సో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత మళ్ళా రాజుగారు చూస్తున్నారన్నారు, మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఆయన చూసి ఒకటే మాట అన్నారండి, నాకు పేపర్ మీద మీరు స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని కళ్ళకు కట్టినట్టుగా తీశారు, చాలా బాగా చేసామని చెప్పి అన్నారు. సో అప్పుడు ఇంకా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక చాలా చాలా కొత్త కథ నాకు అనిపించింది. ఒక చాలా వెరైటీ ఆఫ్ జానర్స్ మిక్స్ అయింది, ఒక వెరీ యూత్ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అన్నమాట. సో నాకు చాలా చాలా ఇష్టమైన స్క్రిప్ట్, అందుకే నేను వెంటనే ఓకే అని చేశాను. అండ్ మన టీం అందరూ, స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్షన్ టీమ్, లేదంటే రవి గారు, లేదంటే కెమెరా టీమ్, జేబీ గారు, ది ఆర్ట్ టీమ్, మన క్రూ కాస్ట్ అందరూ చాలా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కేర్ఫుల్గా తీసిన సినిమా ఇది. ఎస్పెషలీ మురళి గారు ప్రతి డీటెయిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసిన సినిమా ఇది. సో ఫ్రమ్ వాట్ ఐ హెర్డ్ చాలా పాజిటివ్ రిపోర్ట్స్ అందరి నుంచి వస్తుంది. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఖచ్చితంగా మిస్ చేయకండి, July 1st థియేటర్స్కి వస్తుంది. మారుతి సార్, మురళి సార్ నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడే అనిపించింది, అంటే ఇది దీంట్లో ఫస్ట్ స్వార్థంగా మనకు మంచి పేరు వస్తుంది, దీంట్లో మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ కథ విన్నప్పుడు అయితే మేము ఏ ఫీల్డ్లో అయితే ఉన్నామో ఇంకా అక్కడి నుంచి మాకు అసలు నా ఫస్ట్ ఈ ఇప్పుడు అందరూ ఇంత బాగా వచ్చింది అంటారంటే దానికి ఫస్ట్ కారణం మేము అసలు ఎక్కడ హోప్ వదులుకోలే. అంటే మేము చిన్న సినిమా అన్నా సరే ఇది మంచి సినిమా అవుతుంది ఖచ్చితంగా, ఒకరికి నచ్చినా సరే అది ఖచ్చితంగా ఒక ఐదుగురు చెప్తాడు అన్న నమ్మకంతో మేము స్టార్ట్ చేసాం. అదే హోప్తో షూట్ చేసాం అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా. నేను మురళి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన దగ్గర నుంచి ఈ మూవీతో చాలా నేర్చుకున్నా. అండ్ ఈవెన్ మారుతి సార్ దగ్గర నుంచి స్క్రిప్ట్ విషయంలో, స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అంటే అన్ని విషయాలు చాలా నేర్చుకున్నా దగ్గర నుంచి. ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. కేరింత నోకరాజు, కృతిక, తేజు, చేతన్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు టైలర్ మేడ్ క్యారెక్టర్స్ లాగా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు స్క్రిప్ట్ మొత్తాన్ని. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ప్రీ ప్రొడక్షన్లో మనం చాలా అనుకుంటాం అదంతా పోస్ట్, అదంతా మనకి ప్రొడక్షన్ టైంలో, షూటింగ్ టైంలో అది అలాగ మనకి మనం స్క్రిప్ట్ మీద రాసుకున్నట్టు రావాలంటే దానికి ఫస్ట్ డైరెక్టర్ వైపు నుంచి ఫుల్ ఎఫర్ట్ ఉండాలి. అందులో 120% ఎఫర్ట్ పెట్టారు మురళి సార్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ చేతన్ మద్దినేని. నేను ఈ రోజులు మారే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ సినిమా నా ఫస్ట్ మూవీ, సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అన్నమాట. 2 more days టు గో. కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ కాబట్టి అండ్ నా ఇనీషియల్ స్టెప్ కాబట్టి నా మీద చాలా జడ్జ్మెంట్ జరుగుతుంది. సో బాగా చేసానా బాగా చేయలేదా అన్నీ అంతా కూడా చాలా నర్వస్గా ఉంది. బట్ మూవీ గురించి వస్తే మూవీ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నేను చూశాను మొత్తం. అండ్ దీనికి మారుతి గారు కథ అందించారు. ఆయన ఫ్లేవర్ 100% ఈ మూవీలో కనిపిస్తుంది. ఆయన కథ స్క్రీన్ ప్లే ఎంత బాగుంటాయో మీకు మీ అందరికీ తెలుసు. సో అన్ని ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి, బాగా యూత్ఫుల్గా, ఎంటర్టైనింగ్గా, అట్ ద సేమ్ టైం
నెక్స్ట్ ఏం జరుగుద్దో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అలాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ మొత్తం సినిమా అంతా కూడా ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఈ బ్యూటిఫుల్ స్టోరీని కూడా 100% అవుట్ అండ్ అవుట్ కామెడీతో చెప్పారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ అన్నమాట. కేరింత మూవీలో ఎలా అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేశానో ఈ మూవీలో కూడా అంతకంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఫస్ట్ నాకు ఈ స్టోరీ రవి గారు నాకు నరేట్ చేశారు. నరేట్ చేసినప్పుడు ఓకే అండి, అంటే ఏదో పెద్ద యాటిట్యూడ్ లాగా ఓకే, నాకేం పెద్ద నచ్చలేదండి ఇలా అన్నాను. అన్న తర్వాత రాజుగారు నాకు అడిగారు ఎలా ఉంది ఆ స్టోరీ అనేసి అంటే, ఓకే సార్ మామూలుగా ఉంది అనేసి అంటే, నీకు ఎక్స్పీరియన్స్ లేదు నువ్వు అంత బాగా జడ్జ్ చేయలేవు, సినిమా వెళ్తే బాగుంటుంది అనేసి అన్నారు. సినిమా చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ 3 డేస్ నేను బాగా తడబడ్డా, అంటే నాకు క్యారెక్టర్ అర్థం అవ్వలేదు, ఇంకా నేను టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల ఇంకా డైరెక్టర్ గారు చెప్పిందా తీసుకోలేకపోయా. సో మా యాక్టింగ్ టీచర్ ఉన్నారు మహేష్ సార్ అనేసి, ఆయన కాల్ చేశా సార్ ఇలాగా సార్ చెప్పింది నేను తీసుకోలేకపోతున్నాను ఏం చేయాలనేసి అంటే, ఆయన అన్నారు నువ్వు జస్ట్ బ్లాంక్గా వెళ్ళు సెట్స్కి, సో ఒకసారి చూడు ఈ టైప్ ఆఫ్ మెథడ్ కూడా ఒకసారి చూడు ట్రై చేయని అన్నారు. ఇంకా 4th డే నుండి ఇంకా ఫుల్గా బ్లాంక్గా ఏం ప్రిపేర్ అవ్వకుండా సార్ ఏం చెప్తా తీసుకోవడానికి ట్రై చేశా. ఇంకా ఒక 3-4 డేస్ తర్వాత ఇంక నేను లవ్ చేయడం మొదలుపెట్టా క్యారెక్టర్ని, ఇంకా సార్కి ఫుల్ మౌల్డ్ అయిపోయా, సార్ ఎలా చెప్తా అలా చేయడం స్టార్ట్ చేశా. సో బాగా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ని. ఇంకా చాలా డౌట్లు అడిగేవాడు, చాలా హింసించేవాడు. షూట్ ముందు రోజు కాల్ చేసి సీన్ ఏంటి సార్, డైలాగ్స్ ఏంటి, డైలాగ్స్ మారాయా. ఒకరోజు అయితే రవి గారికి ఈ మాట కూడా అనేసా, ఒక సీన్ రాస్తున్నారు మార్నింగ్ ఆన్ ద స్పాట్లో రాస్తే నాకు ఇదే నచ్చలేదండి అనేసా. అనగానే ఆయన ఇంకెవరైతే గ్యారంటీ తిట్టేవారు నాకు, నీకెందుకు చెప్పింది చేసి వెళ్ళిపో నువ్వు కొత్తోడు అనేసి, కాకపోతే నాకు అలా అనలేదు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకు ఆ డైలాగ్స్ అలాగ వస్తాయి, ఎందుకు ఆ సీన్ అక్కడ అలా పడుతుంది అనేసి. సో థ్యాంక్ యూ రవి గారు.